లతమ్మ అయితే ఇప్పుడైతే ప్రెగ్నెంట్, కాకపోతే మేమైతే ప్రెగ్నెన్సీని వద్దు అని అనుకుంటున్నాము. చాలామంది కూడా వద్దు అని అంటున్నారు. దాని గురించి ఒక డెసిషన్ తీసుకున్నాం మేము. ఎందుకనంటే ఈ టైంలో తను ప్రెగ్నెంట్ అంటే వద్దు అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దానివల్ల ఈ డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లతమ్మ అయితే ప్రెగ్నెంట్, ఇప్పుడైతే చాలామంది అయితే అడుగుతున్నారు ఏమని అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంచుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అని. దాని మీద అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. కామెంట్ బాక్స్ ఆఫ్ చేసినా కూడా ఆన్ ఉన్న కామెంట్ బాక్స్కి అయితే అందులోనైతే కామెంట్ చేస్తున్నారు అనమాట. ఎందుకనంటే మీరు ఒకవేళ వద్దనుకుంటే బెటర్, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫీడింగ్ విషయంలో ఇబ్బంది అవుతుంది. దాని ప్రకారం మీరు నడుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడే వద్దు, మళ్ళీ చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు అంతా ఇల్లంతా మీరు చూసుకోలేరు, అందులో లతమ్మ హెల్త్ బాగుండదు అని అంటున్నారు కాబట్టి దాని మీదనే ఒక డెసిషన్ అయితే తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నాము. కాకపోతే చాలామంది అయితే అడుగుతున్నారు మరి ఇప్పటికే ఉందా లేదా అని అడుగుతున్నారు కాబట్టి అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. లతమ్మ అయితే ప్రెగ్నెంట్, ఇప్పుడు ఫేస్లో గ్లోనెస్ కానివ్వండి ఆవలింతలు కానివ్వండి తెలిసిపోతానే ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే లతమ్మ ప్రెగ్నెంట్. ఇంకోటి ఏమంటున్నారంటే మీ పిల్లలకి 2వ నెల లతమ్మకి 3వ నెల అంటున్నారు, అది మాత్రం చాలా వరకు తప్పు. మా పిల్లలకి 8వ నెల మేమైతే చెప్పలేదు, వీడియోలో కూడా చెప్పలేదు. ఎందుకంటే కొద్ది నెలల వరకు చెప్పకూడదు, వాళ్ళ గ్రోత్ బాగున్న తర్వాత వాళ్ళు ఇన్ని మనసు అయిన తర్వాతనే చెప్పాలని మేము చెప్పట్లేదు అనమాట. ఇంకోటి ఏంటంటే లతమ్మకు 3వ నెల అంటే లతమ్మకు 3వ నెల కాదనమాట. డేట్ మిస్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే మనకు నెలలని ఏమి ఉండదు అనమాట. డాక్టర్ మనకు స్కానింగ్ తీసిన తర్వాత కదా బట్ ఇన్ని మనసని వాళ్ళు డిక్లేర్ చేసి ఇస్తారు కాబట్టి, ఎందుకంటే ఎప్పుడు నుంచి స్టాప్ అయింది ఎప్పుడు కన్ఫర్మ్ అయిందని వాళ్ళు మనం అడుగుతారు, దాని ప్రకారం వాళ్ళు స్కానింగ్ తీసిన తర్వాత ఇస్తారు కాబట్టి లతమ్మకి అయితే ఇప్పుడు 3 మంత్స్ కాదు, 2 మంత్స్ కూడా కాదనమాట. అంటే దగ్గరలో ఉంటుంది అనమాట. అటు ఇటు ఇప్పుడు నేను ఎందుకు చెప్పట్లేదు అంటే కొన్ని మంత్స్ అయిన తర్వాత చెప్పాలని నేను చెప్పట్లేదు అనమాట. ఫస్ట్ సారి లతమ్మ ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ఫస్ట్ మేము కన్ఫర్మ్ చేసుకున్నాం, దాని తర్వాత 3 మంత్స్ తర్వాత వీడియో పెట్టినాం అనమాట. అంటే ఫస్ట్ మేము వీడియో చేసుకుని దాన్ని 3 మంత్స్ తర్వాత రివీల్ చేసినాం అనమాట. అదేవిధంగా ఇప్పుడైతే ఏమనుకుంటున్నాం అంటే మేము ఇప్పుడైతే టక్మని చెప్పేసినాము, కాకపోతే లతమ్మ అయితే 3 మంత్స్ ప్రెగ్నెంట్ అయితే కాదు, కాకపోతే ప్రెగ్నెంట్ ఏమో ప్రెగ్నెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే లైవ్లో టెస్ట్ చేసి చూపించాలంటే 3 మంత్స్ తర్వాత అయితే ఖచ్చితంగా టెస్ట్ చేసి చూపిస్తాం, ఎందుకంటే అప్పుడు కూడా 3 మంత్స్ తర్వాతనే కదా మనం వీడియో పెట్టింది. ఇప్పుడంటే డైరెక్ట్గా మనకు సపోర్ చేసే వాళ్ళందరికీ అప్డేట్ ఇవ్వాలి కాబట్టి అప్డేట్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే పిల్లలకు 2 మంత్స్ 3 మంత్స్ అనుకుంటున్నా, అది కూడా రాంగ్ అనమాట. ఎందుకంటే ఎవరు లైవ్ వీడియో అయితే బెటర్, ఇప్పుడు చేయగానే ఇప్పుడు అయితే బెటర్ అనమాట. దాని ప్రకారం అయితే మా పిల్లలకి 8వ నెల అని మాత్రం ఎవరికీ తెలియదు, మాకు మా అక్కోళ్ళకు మా సందులో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి మాత్రం 8వ నెల అని తెలియదు అనమాట. మా యూట్యూబ్లో కూడా నేను షేర్ చేసుకోలేదు ఎందుకంటే దిష్టి అట్లా తగులుతుంది కాబట్టి అన్నారనమాట. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, బారసాలు అయితే ఖచ్చితంగా 2వ నెలలో చేస్తారు 3వ నెలలో చేస్తారని, కడప సైడ్ మాత్రం 9వ నెల వరకు చేసుకోవచ్చు అనమాట. దీని ప్రకారం మా పిల్లలకు 8వ నెలలో మీరు గెస్ట్ చేయలేరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం చెప్తాను తర్వాత అయితే చెప్తాను, 8వ నెలలో మళ్ళీ చెప్తా. లతమ్మకు ఒక 5th మంత్ అప్పుడు చెప్తా, అంతే కదా 3 మంత్ అప్పుడు అయితే చెప్తాను అనమాట. కాకపోతే ఇప్పుడైతే చాలామంది అయితే అనుకుంటున్నారు వద్దు అని అంటున్నారు. ఎందుకు వద్దని అంటున్నారంటే ఇబ్బంది అవుతుంది, మీరు క్యారీ చేసుకోలేరు, లతమ్మ హెల్త్ పాడైపోద్ది. మొన్ననే డెలివరీ అయిందంటే లతమ్మకు మొన్ననే డెలివరీ ఏం కాలేదు, ఎందుకంటే అది కొన్ని మంత్స్ అయిపోయింది అనమాట, చాలా మంత్స్ అయిపోయింది అనమాట. కాకపోతే అది వీడియోలు కొంచెం లేట్గా పోస్ట్ చేసేసరికి మొన్ననే డెలివరీ అయింది, ఇప్పుడే ప్రెగ్నెంట్ అయింది అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చేసింది. పిల్లలేమో చిన్నపిల్లలే, మామూలు అయితే 3 ఇయర్స్ 4 ఇయర్స్ అట్లా ఆగాలన్నమాట. దేవుడు మనకి ఇచ్చింది మనం తీసుకోవాలి. చాలామంది అయితే ఏం బ్యాడ్గా అంటున్నారంటే నువ్వు చేసిన పనికి దేవుడి మీద చేస్తున్నావు అంటే నేనేం తప్పు పని ఏం చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా బ్యాడ్గా అనుకునే వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే లేని వాళ్ళకి ఎట్లాగో దేవుడు దీవెనలు లేవు, ఉన్న వాళ్ళ దీవెనలు ఎందుకు, దేవుడు మనకిచ్చిన దీవెనలు ఎందుకు వద్దనుకోవాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి లతమ్మ ప్రెగ్నెన్సీ గురించి అయితే మేము ఒక ఆలోచనలో అయితే ఉన్నాం అనమాట. దాని గురించి నెక్స్ట్ అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను, ఎందుకంటే ఇప్పుడు వద్దని చాలామంది అయితే కరాఖండిగా చెప్తున్నారు కాబట్టి, మా సందులో వాళ్ళైనా యూట్యూబ్లో అయినా ప్రతి ఒక్కరు మా అక్క వాళ్ళు కూడా ఇప్పుడు వద్దని అంటున్నారు. ఎందుకనంటే బాలింత పచ్చి బాలింత ఇప్పుడు 3 మంత్స్ 4 మంత్స్ అని కాదు, అయినా ఇప్పుడు లతమ్మ 3 మంత్స్ బాలింత కాదు 4 మంత్స్ బాలింత కాదు అనమాట. ఎందుకంటే లతమ్మ డెలివరీ అయ్యి చాలా రోజులు అయింది, కాకపోతే వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ అవుతాయండి, ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ప్రతి ఒక్కటి మేమే చూసుకోవాలి కాబట్టి, ఎడిటింగ్ చేసి అవి పెట్టేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మొన్ననే డెలివరీ ఇప్పుడే ప్రెగ్నెంట్ అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. దాని గురించి అయితే బ్యాడ్ కమెంట్లు అయితే చాలా పెట్టినారు.
దాని గురించి మేము ఒక డెసిషన్ అయితే తీసుకోదలుచుకుంటున్నాం. దాని ప్రకారమే మేము నడుచుకోవాలని అనుకుంటున్నాము. దానికోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం. ప్రజెంట్ అయితే లతమ్మ అయితే ప్రెగ్నెంటే, క్యారీ చేస్తుంది అనమాట. మళ్ళీ మాకు ట్విన్స్ పుడితే మాత్రం ఇంకా హ్యాపీ. చాలామంది చెప్పేది ఏంటంటే మీరు మళ్ళీ క్యారీ అంటే చూసుకోలేరేమో, పిల్లల్ని చూసుకోలేరేమో, ఇప్పుడే ఇబ్బంది పడుతున్నారు కదా అని అంటున్నారు. అంతేగాని వద్దు అని మాత్రం ఎవరు అనట్లేదు. వద్దు అనేవాళ్ళు ఉన్నా కూడా మా మైండ్లో ఒక ఆలోచన అయితే ఉందన్నమాట, 50-50% అయితే ఉంది. వద్దు అనడానికి మా దగ్గర రీజన్ లేదు, కావాలి అనుకోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఎందుకనంటే మన ఫ్యామిలీకి ఒక దేవుడు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మనం వద్దని ఖచ్చితంగా అనకూడదు అనమాట. ఎందుకంటే మన దగ్గరకు వస్తున్నప్పుడు వద్దంటే దానికంటే దరిద్రం లేదన్నమాట. అది ఇంకా నాకేం చెప్పాలో ఏం అర్థమైతే ఏం అర్థం కాలేదు. ఇది అప్డేట్ ఇవ్వడానికి వీడియో చేసిన లతమ్మ మాత్రం ప్రెగ్నెంటే, ఉంచుకుంటామా వద్దా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు కాబట్టి దాని గురించే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది అయితే లేదు, ఇప్పుడు ప్రజెంట్ లేదు, అయిపోయింది, వద్దనుకున్నారు, లేనే లేదు అని అంటున్నారు కాబట్టి ఉంది. ప్రజెంట్ అయితే లతమ్మ అయితే ప్రెగ్నెంట్ ఉంది. దీని గురించి అయితే క్లారిటీగా అయితే మేము ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీడియో అయితే చేసి పెడతా. ఆయన వద్దనుకోవడానికి మనమెవరు, కావాలనుకోవడానికి మనమెవరం అనమాట. దేవుడు ఇస్తే తీసుకోవాలి, వద్దనుకుంటే లాక్కుంటాడు అనమాట. అది దేవుడి చేతిలోనే ఉంటుంది. ఈయన వాళ్ళకి ఎట్లాగో ఇయ్యాడు కదబ్బా, ఇచ్చిన వాళ్ళకి ఇస్తానే ఉంటాడు కాబట్టి అదనమాట. ఇది చాలామంది అయితే చాలా రకాలుగా బాలింత ఎట్లా నువ్వు కామందుడి గీమందుడి అని అన్నీ అంటున్నారు. బాలిన్ లతమ్మ అయితే 3 మంత్స్ బాలింత కాదు, 4 మంత్స్ బాలింత కాదు, ఇంకా ఎన్ని మంత్స్ వరకు బాలింత ఉంటారో నాకు తెలియదు. కానీ డాక్టర్ చెప్పిన ఆ కేటగిరీ అయితే మేము దాటేసాం అనమాట. ఇన్ని రోజుల వరకు పథ్యం అంటే ఆ పథ్యం మాత్రం దాటేసాం అనమాట. దాని తర్వాతనే లతమ్మ అయితే ప్రెగ్నెంట్ అయింది. వీడియోలు కొంచెం లేట్గా పోస్ట్ అవ్వడం వల్ల కొంచెం మిస్గా అయితే కన్వర్టెడ్ అయింది అనమాట. బ్యాడ్గా అయితే ఎవరు కామెంట్ చేయరని నేను అనుకుంటున్నా. అయినా కామెంట్ చేయడానికి ఇక్కడ ఏం లేదు, ఎందుకంటే బయట ఎన్నో తప్పులు జరుగుతుంటే దాని గురించి ఏలెత్తకుండా చూపించలేకుండా మమ్మల్ని చూపిస్తున్నారంటే నాకు ఏంటో అర్థం కావట్లేదు. నేను ఏదైనా యూట్యూబ్లోనే ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే మాకు అందరు సపోర్ట్ చేసే వాళ్ళందరూ యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం అనమాట. మా ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తున్నాం కాబట్టి ఈ వీడియో కూడా చేసి పెడుతున్నాం. మేము మళ్ళీ త్వరలో అమ్మా నాన్నలు కాబోతున్నాం. దాని గురించి క్లారిటీ అయితే ఇంకొక 2 డేస్లో అయితే ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే బ్యాలెన్స్గా వద్దా కావాలా వద్దా కావాలా, మాకైతే కావాలనే ఉంది. చాలామంది అయితే వద్దు వద్దు అంటున్నారు. డాక్టర్ కూడా వద్దు అని చెప్పలేదు అనమాట. ఎందుకంటే డాక్టర్ ఒక లిమిట్ చెప్తారు, ఎన్ని మంత్స్ ఉండండి, ఎన్ని మంత్స్ ఉండండి, ఎన్ని మంత్స్ ఉండండి అని చెప్తారు కాబట్టి అది అనమాట. కొంచెం మిస్లీడ్ అయితే అయింది. ఎక్కడ మిస్లీడ్ అయిందంటే వీడియోలు లేట్గా పోస్ట్ అయ్యే వరకు అయితే అయిందనమాట. ఎందుకంటే మా పిల్లల బారసాలనే ఎప్పుడో 3 మంత్స్లో జరగాల్సింది, కొన్ని మంత్స్ తర్వాత జరిగింది అనమాట. అది ఇంకా నాకేం చెప్పాలో ఏమో అర్థం కావట్లేదు అనమాట. కొంచెం అందరికీ కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం. అగైన్ ఇంగ్లీష్ ఆపడే చెప్పేస్తాను అనమాట. మళ్ళీ మేమైతే అమ్మా నాన్నలు కాబోతున్నాం. దీని గురించి అయితే ఒక కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మేమిద్దరికైతే వస్తాం. అదనమాట, మరి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్. మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి, మంచి మంచి వీడియోస్ తో మేమిద్దరికి వస్తూనే ఉంటాం. బాయ్ 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 బాయ్.